జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఈ పద్దెనిమిది నెలల పాలన సమయంలో చూసుకుంటే చాలా కీలక నిర్ణయాలు ప్రజలకు సంబంధించి ప్రజల సంక్షేమానికి సంబంధించి ఒక రకంగా చాలా వెచ్చిస్తున్నారు చాలా ఖర్చు పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే రేషన్ డెలివరీ అంటే ఇంటింటికే రేషన్ డోర్ డెలివరీ చేయాలి అని చెప్పి ప్రత్యేకంగా వాహనాలు తీసుకురావడం ఈ వాహనాలు రావడం ద్వారా చాలామందికి ఉపాధి కలిగింది చాలా వరకు అంటే చాలా విమర్శలు ఉన్నాయి చాలామంది విమర్శిస్తున్నారు గల్లీల్లో అంటే ఒక ఊరిలో ఎన్ని రేషన్ షాపులు ఉంటాయి ఆ ఊరు ఎంత ఉంటుంది వాళ్ళు ఇల్లు తెచ్చుకోలేరా మాత్రం దానికి ఇంటింటికే డోర్ డెలివరీ అవసరమా ఇవన్నీ అయితే ఇక్కడ ఎంతమంది ఉపాధి పొందుతున్నారు దీని ద్వారా కొత్తగా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి అది కూడా ఒక రకంగా మంచి పనే కదా చాలామందికి అంటే అంటే ప్రజల్ని సోమరపోతులు చేయడానికి ఎటువంటి పథకాలు పెడతారు అనే దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కోవడం వాళ్ళకిచ్చే జీతాలు సరిపోతాయా లేదా అనే దాని మీద కొంతమంది కొన్ని కొన్ని పాయింట్లు రేజ్ చేయడం అయితే ఇమీడియట్గా స్పందించడం అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న అతి మంచి గుణం అని చెప్పాలి ఎప్పుడైతే ఈ పాయింట్ రేజ్ అయ్యిందో ఇమీడియట్గా ఆయన ఒక ప్రకటన చేశారు ఎందుకంటే మొన్నటి వరకు పదహారు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పారు అందులోనే హెల్పర్కి సంబంధించి ఇవన్నీ కూడా అయితే దాన్ని ఒకేసారిగా ఆయన ఇరవై ఒక్క వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇందులో గతంలో పదహారు వేలకు సంబంధించి అద్దె కింద పదివేలు అలాగే పెట్రోల్ నిమిత్తం మూడు వేలు హెల్పర్ ఛార్జీల కోసం మూడు వేలు మొత్తం పదహారు వేలు ఇచ్చేవారు అయితే ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులను గమనించిన తర్వాత ఆ పదివేలుని అంటే ఆ డ్రైవర్కి ఆ డ్రైవర్ అనాల ఓన్ రకం డ్రైవర్ ఆటో నడిపే ఆయనకిచ్చే పదివేలుని పదమూడు వేలు చేశారు అయితే హెల్పర్ ఛార్జీలు మూడు వేలు అలాగే ఉంచి మూడు వేల నుంచి ఐదు వేలకు పెంచారు కానీ ఆ పెట్రోల్ ఛార్జ్ ఏవైతే ఉన్నాయో మూడు వేలు అదైతే అలాగే ఉంచారు ఎందుకంటే ఎంత తిరిగినా అదే కిలోమీటర్లో పెరగదు కాబట్టి అదే ఛార్జ్ దాన్ని అలాగే ఉంచారు హెల్పర్కి కూడా ఐదు వేలు పెంచారు ఎందుకంటే మూడు వేల రూపాయలకి ఎవరికి ఎవరూ రావట్లేదు అన్నది మొత్తం కలిపి ఇరవై ఒక్క వేల రూపాయలు ఇప్పుడు ఇవ్వబోతున్నారు అలాగే ఈ రేషన్ డెలివరీ వాహనం మొత్తం దాని బాధ్యత అంతా కూడా ఇంకా వాళ్లే చూసుకోవాలి ఒక రకంగా కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా రకరకాల ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా చాలామంది వాహనాలు తీసుకుని ఉపాధి పొందుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఈ ఇమీడియట్గా అంటే అతి తక్కువ రోజుల్లోనే పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వేలు చేయడం అనేది నిజంగా శుభ పరిణామే చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి